స్పష్టంగా వినడం కోసం హెడ్ ఫోన్స్ని ఉపయోగించండి. నా ప్రియాతి ప్రేమైన మిత్రుడు, అజాత శత్రువు, ఉప్పులూరు రవితేజ, 31 ఆగస్ట్ 2017 తన పుట్టినరోజు సందర్భంగా యూనికాన్ ప్రొడక్షన్ హౌస్ తరఫున, ప్రేమ్ సైకాలజీ తరఫున, ముఖ్యంగా ఈ ప్రేమ్ శంకర్ తరఫున హ్యాపీ బర్త్డే అజా, హ్యావ్ ఎ లాంగ్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనికాన్ ప్రొడక్షన్ హౌస్ ప్రేమ్ సైకాలజీ. టుడేస్ కాన్సెప్ట్, హౌ టు ఇంప్రెస్ ఎ గర్ల్. మన జీవితంలో సాధారణంగా మన మనసుకు నచ్చిన అమ్మాయి కనపడ్డప్పుడు ఆ అమ్మాయి మనల్ని గుర్తించాలని, ఆ అమ్మాయి కళ్ళల్లో మనం పడాలని మనం ఎక్కువ ఆరాటపడుతూ ఉంటాం. ఆ అమ్మాయి మనకి చాలా స్పెషల్గా ఉంటుంది. ప్రపంచంలో 100 మంది ఆ అమ్మాయితో పాటు నడుస్తుంటే ఆ అమ్మాయి ఒక్కతే కలర్ జోన్లో కనపడుతుంది, మిగతా వాళ్ళంతా ఆ బ్లాక్ అండ్ వైట్ జోన్లో కనపడతారు. అలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి హియర్ ప్రేమ్ సైకాలజీ 6 టిప్స్ దట్ విల్ హెల్ప్ యూ టు ఇంప్రెస్ ఎ గర్ల్. గ్రూమింగ్ అండ్ హైజీన్ ఫస్ట్ పాయింట్. మీకు నచ్చిన ఒక అందమైన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ముందుగా మనం తన కంటికి ఎలా కనపడుతున్నామని చాలా ముఖ్యం. తన కంటికి ఎలా కనిపిస్తున్నామంటే అందంగా కనపడటమే కాదు, శుభ్రంగా కనిపిస్తున్నామా లేదా అలాంటి విషయాలని మనం వేసుకునే డ్రెస్ ద్వారా కూడా తెలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. మనం తలదూపుకునే దగ్గర నుంచి కాళ్ళకు వేసుకునే షూస్ చెప్పల్స్ దాకా ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఉండగలిగితేనే తన కంటికి ప్రత్యేకంగా కనిపిస్తాం. తన కంటికి ప్రత్యేకంగా కనిపించడంలో ప్రత్యేకత ఉండాలి అంటే ఈ కాలుకు ఒక షూ, ఆ కాలుకు ఒక షూ, లేదా బ్రాండెడ్ వేసుకోవాలనే కాదు, వేసుకునే షూస్ అయినా నార్మల్ షూస్ అయినా పాలిష్ చేసుకుంటున్నామా లేదా, నీట్గా లేస్ చేసుకుంటున్నామా లేదా, మంచి బట్టలు ప్లెయిన్ వేసుకుంటున్నామా లేదా, శుభ్రం చేసిన బట్టలు వేసుకుంటున్నామా లేదా, లేదా మరకలు ఏమన్నా ఉన్న బట్టలు కనపడుతున్నాయా అన్నవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే హెయిర్ స్టైల్, జుట్టు ఎలా పడితే అలా కాకుండా నీట్గా వాష్ చేసుకోవాలి, అండ్ ఎలా పడితే అలా పెంచేయకుండా ఒక స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ శుభ్రం చేసి ఆ మెయింటైన్ హెయిర్ స్టైల్ చేసేటప్పుడు వావ్ అనిపించేలా కాకపోయినా నైస్ అనిపించాలి. కీప్ యువర్ మౌత్ క్లీన్, కనీసం రోజుకు 2 సార్లు మనం బ్రష్ చేయాలి. ఎందుకంటే మనం ఆ అమ్మాయితో ఇంప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేసేటప్పుడు మన నోట్లో ఉన్న ఒక దుర్వాసన కనుక తనకి వెళ్తే తను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది, తద్వారా ఆ అమ్మాయి మన నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు 2 సార్లు బ్రష్ చేయడం వల్ల మన మౌత్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ అయినా కూడా మీ మౌత్ నుంచి స్మెల్ వస్తుంది అనుకుంటే మింట్ అలాంటివి వేసుకోవడం ద్వారా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, సువాసన కూడా బయటకు వస్తుంది. తద్వారా మనం హైజీన్గా ఉంటాం, శుభ్రంగా ఉన్నాం అన్న ఒక సంకేతాన్ని పంపిస్తాం, తద్వారా అమ్మాయి మనకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రూమింగ్ అండ్ హైజీన్ ఫస్ట్ పాయింట్. మీకు నచ్చిన ఒక అందమైన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ముందుగా మనం తన కంటికి ఎలా కనపడుతున్నామని చాలా ముఖ్యం. తన కంటికి ఎలా కనిపిస్తున్నామంటే అందంగా కనపడటమే కాదు, శుభ్రంగా కనిపిస్తున్నామా లేదా అలాంటి విషయాలని మనం వేసుకునే డ్రెస్ ద్వారా కూడా తెలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. మనం తలదూపుకునే దగ్గర నుంచి కాళ్ళకు వేసుకునే షూస్ చెప్పల్స్ దాకా ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఉండగలిగితేనే తన కంటికి ప్రత్యేకంగా కనిపిస్తాం. తన కంటికి ప్రత్యేకంగా కనిపించడంలో ప్రత్యేకత ఉండాలి అంటే ఈ కాలుకు ఒక షూ, ఆ కాలుకు ఒక షూ, లేదా బ్రాండెడ్ వేసుకోవాలనే కాదు, వేసుకునే షూస్ అయినా నార్మల్ షూస్ అయినా పాలిష్ చేసుకుంటున్నామా లేదా, నీట్గా లేస్ చేసుకుంటున్నామా లేదా, మంచి బట్టలు ప్లెయిన్ వేసుకుంటున్నామా లేదా, శుభ్రం చేసిన బట్టలు వేసుకుంటున్నామా లేదా, లేదా మరకలు ఏమన్నా ఉన్న బట్టలు కనపడుతున్నాయా అన్నవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే హెయిర్ స్టైల్, జుట్టు ఎలా పడితే అలా కాకుండా నీట్గా వాష్ చేసుకోవాలి, అండ్ ఎలా పడితే అలా పెంచేయకుండా ఒక స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ శుభ్రం చేసి ఆ మెయింటైన్ హెయిర్ స్టైల్ చేసేటప్పుడు వావ్ అనిపించేలా కాకపోయినా నైస్ అనిపించాలి. కీప్ యువర్ మౌత్ క్లీన్, కనీసం రోజుకు 2 సార్లు మనం బ్రష్ చేయాలి. ఎందుకంటే మనం ఆ అమ్మాయితో ఇంప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం.
ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేసేటప్పుడు మన నోట్లో ఉండే ఒక దుర్వాసన కనుక తనకి వెళ్తే తను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ అమ్మాయి మన నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు 2 సార్లు బ్రష్ చేయడం వల్ల మన మౌత్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ అయినా కూడా మీ మౌత్ నుంచి స్మెల్ వస్తుంది అనుకుంటే మింట్ అలాంటివి వేసుకోవడం ద్వారా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, సువాసన కూడా బయటకు వస్తుంది. తద్వారా మనం హైజీన్గా ఉంటాం, శుభ్రంగా ఉన్నాం అన్న ఒక సంకేతాన్ని పంపిస్తాం. తద్వారా అమ్మాయి మనకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీ పొలైట్ అండ్ వెల్ మ్యానర్డ్ సెకండ్ పాయింట్. ప్రతి ఒక్క అమ్మాయి కూడా తనకు కావాల్సిన అబ్బాయి మర్యాదగా ఉండాలని, మంచి ప్రవర్తనతో కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటుంది. అలా కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఒక అమ్మాయి ఒంటరిగా కానీ నలుగురిలో కానీ ఉన్నప్పుడు ఎలా పడితే అలా మాట్లాడేవాడు కాకుండా మర్యాదపూర్వకంగా మంచి ప్రవర్తనతో మాట్లాడే వాళ్ళ పట్ల ఆకర్షితురాలవుతుంది. అలా మాట్లాడేటప్పుడు మనకి తెలుసున్న విషయం గురించి, మనకు నమ్మకం కలిగిన విషయం గురించి మాత్రమే మాట్లాడాలి తప్ప తెలియని విషయాల గురించి కూడా తెలుసని అబద్ధంగా మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడటం వల్ల ఒక చెడ్డ అభిప్రాయం మన మీద ఏర్పడుతుంది. తన నీతో ఉన్నత కాలం ఎటువంటి రిస్క్ కలగకుండా చూసుకోవాలి. అంటే కాలం అంటే ఎక్కువ సమయంలో మనతో ఉన్నంత వరకు ఆనందంగా ఉంచాలి. ఒక మంచి మాట, ఒక మంచి పని అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బీ పొలైట్ అండ్ వెల్ మ్యానర్డ్. థర్డ్ పాయింట్, థింక్ బిఫోర్ యూ స్పీక్. ఒక అమ్మాయిని, అమ్మాయినే కాదండి, ప్రపంచంలో ఎవరిని ఇంప్రెస్ చేయాలన్నా మనం మాట్లాడే మాటలు, మాట్లాడే విధానం ఎంతో ముఖ్యం. కొంతమంది ఎలా పడితే అలా మాట్లాడతారు, ఏది పడితే అది మాట్లాడతారు. అలా కాకుండా మీరు ఎవరినైనా ఇంప్రెస్ చేయాలి అంటే ఆ అమ్మాయి మీ దగ్గర ఉన్నప్పుడు మాట్లాడే కొద్ది నిమిషాలు, కొద్దిపాటి సెకండ్లు కానీ నువ్వు తనకు ఏం చెప్పాలనుకుంటుంది, మాట్లాడాలనుకుంటుంది కానీ ముందుగా ఆ మాట గురించి ఆలోచించి మాట్లాడాలి. అంటే ఒక అమ్మాయి ముందు మరొక అమ్మాయి గురించి మాట్లాడితే నచ్చదు, కాబట్టి తన ముందు ఎవరిని పొగడకూడదు. తన గురించి ఏం మాట్లాడాలి, అందరిలో ఉన్నప్పుడు సరదా కూడా ఆమెని ఆట పట్టించే పనులు కానీ మాటలు కానీ మాట్లాడకూడదు. సమయం సందర్భం లేకుండా మాడిపోయిన మసాలా దోశ కథలు, కుళ్ళిపోయిన కోడిగుడ్డు జోకులు వేయకూడదు. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు, ప్రతి ఒక్క పదం ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేస్తుంది. ఫోర్త్ పాయింట్, పే హర్ ఏ సిన్సియర్ కాంప్లిమెంట్. మీకు నచ్చిన అమ్మాయికి ఏదైనా ఒక కాంప్లిమెంట్ ఇచ్చే ముందు సిన్సియర్గా ఇవ్వాలి. అది ఎలా అంటే తను బాగా మాట్లాడలేకపోయినా బాగా మాట్లాడుతుందని, హాస్యం పండించకపోయినా పండించిందని అబద్ధాలు చెప్పకూడదు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. ఏదైతే నిజంగా తనలో మాట్లాడే విధానం బాగుంటే మాట్లాడే విధానం బాగుంది, వేసుకున్న డ్రెస్ బాగుంటే బాగుందని ఆ విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలి. అలా అని అబద్ధాలు చెప్పడం వల్ల మనం మాట్లాడేటప్పుడు మన మాటల్లో తెలిసిపోద్ది. ఎందుకంటే కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు అబద్ధం చెప్పేటప్పుడు కిందకి చూస్తాం, లేదా ఆ మనిషిని చూడకుండా అటు ఇటు చూస్తూ మాట్లాడతాం. తద్వారా వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది మనం మనసులో ఉండి కాదు నోట్లో ఉండి మాట్లాడుతున్నామని. అలాగే మాట్లాడేటప్పుడు కూడా పెద్ద పెద్ద కవిత్వాలు అలాల్సిన అవసరం లేదు. చెప్పే విషయం ఏదైనా చాలా స్పష్టంగా తీయగా చెప్పగలిగితే చాలు, ఎదుటి వాళ్ళు మనల్ని ఊరికే ఇష్టపడతారు. ఫిఫ్త్ పాయింట్, మేక్ హర్ ఫీల్ స్పెషల్. ప్రతి అమ్మాయి కూడా తన మనసుకు నచ్చిన అబ్బాయి తనని ప్రత్యేకంగా చూడాలనుకుంటుంది, అందులో తప్పు లేదండి. ఎప్పుడు కూడా దయచేసి అలా కోరుకునే అమ్మాయిని ఇగ్నోర్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఈవెన్ యు ఆర్ బిజీ, మెసేజ్ చేస్తే రిప్లై చేయండి, ఫోన్ చేస్తే మాట్లాడండి. ఎంత బిజీ ఉన్నా తనతో మాట్లాడటం, తనకు ఒక సమయం కేటాయించడం ద్వారా నా బాయ్ ఫ్రెండ్ మనసులో ఒక స్పెషల్ స్థానం నాకుంది అన్న ఒక సంకేతం వెళ్తుంది. కొంతమంది అబ్బాయిలు చేసే తప్పుల్లో మొట్టమొదటి తప్పు అమ్మాయిల ముందు తనను తాను గొప్పలుగా మాట్లాడుకోవడం. అలా చేస్తే 1% అమ్మాయిలకు నచ్చదు. అంటే వాళ్ళతో మాట్లాడే ముందు వాళ్ళ గురించి, ఐ మీన్ మీ ఇష్టాయిష్టాలు ఏంటి, మీకు నచ్చిన రంగు ఏంటి, మీ హాబీస్ ఏంటి, మీకు బాగా చదివే పుస్తకాలేంటి అన్న విషయాలు అడగడం ద్వారా కూడా ఆ అమ్మాయి తన మనసులోని భావాలను మనతో పంచుకునే అవకాశం ఉంటుంది. ఏదన్నా మాట్లాడుతూ సరదాగా హ్యూమరస్గా ఒక చిన్న చిన్న జోక్స్ వేస్తూ ఉంటాడు. తద్వారా ఇద్దరికి ఇంటర్లింక్ అయిన ఒక సన్నివేశం ఏదన్నా ఉంటే దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. తద్వారా బోరింగ్ కొట్టకుండా ఇద్దరు స్పెషల్గా మంచి రిలేషన్ మెయింటైన్ చేయగలరు. 6th పాయింట్, డోంట్ ఆఫర్ యువర్ టైం సో ఫ్రీలీ. పైన మీకు చెప్పిన 5 పాయింట్స్
ఇప్పుడు చేయబోయే 6వ పాయింట్కి చాలా తేడా ఉంది. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి 24 గంటలు తన వెంట తిరగాలంటే మన గురించి ముఖ్యంగా పని పాట లేని సోమరైన మనసులో అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం మంచిది కాదు. అంటే ఫోన్ చేసినప్పుడల్లా మనం నిజంగా పని ఉన్నా కూడా కొంచెం సమయాన్ని కేటాయించమన్నాం. అలా అని మన పనులన్నీ ఆపుకొని ఏం పని చేయకుండా ఎప్పుడు పిలిచిద్దా అని ఎదురు చూడటం, పిలవడం ఆలస్యం 2 నిమిషాలు లేదా రెక్కలు కట్టుకుని ఆ అమ్మాయి ముందు నిలబడడం, ఇలాంటి వాటిని చేయడం వల్ల ఒక చిన్న చులకన భావం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక బాధ్యత లేని వ్యక్తి అని, ఎటువంటి పని లేని వాడిగా కనపడే అవకాశం ఉంది. కాబట్టి కలవండి, అలా అని చెప్పి మీ పనులు ఆపుకోవాల్సిన అవసరం లేదు. మన జీవితం ఎంత ముఖ్యమో మన ప్రేమ అంతే ముఖ్యం, మన ప్రేమ ఎంత ముఖ్యమో మన జీవితం అంతే ముఖ్యం. కాబట్టి రెండింటిని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మన జీవితం రంగులమయమవుతుంది, అప్పుడు మీరు కూడా పూల రంగుడవుతారు. చూశారు కదా ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద 6 టిప్స్ టు ఇంప్రెస్ ఎ గర్ల్ ఫ్రమ్ ప్రేమ్ సైకాలజీ ఫ్రమ్ యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్. ఈ 6 టిప్స్ని ఫాలో అవడం వల్ల ఖచ్చితంగా మీ మనసు దోచుకున్న అమ్మాయిని మీరు కూడా ఇంప్రెస్ చేయగలుగుతారు. ఈ 6 టిప్సే కాదండి, ఎప్పుడైనా కూడా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, మన మనసుకు నచ్చిన అమ్మాయితో ముఖ్యంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మన కళ్ళల్లో ప్రేమ కనపడాలి, మన ఆనందం చిరునవ్వు మన మోహమై ఉండాలి. అది మాత్రమే కాదండి, అప్పుడప్పుడు చిన్న చిన్న జోక్స్ వేస్తూ కూడా ఉండాలి. 24 గంటలు సీరియస్గా ఉండడం వల్ల ప్రేమ కూడా రక్తి కట్టదండి. కాబట్టి అప్పుడప్పుడు సరదాగా చిన్న చిన్న జోక్స్ వేసుకుంటూ ఉండాలి. అది కానీ ఎవరిని బాధ పెట్టకూడదండి. ఆ అమ్మాయి బాధపడకూడదు, మీరు బాధపడకూడదు. ఇది మాత్రమే కాదండి, ఎవరైతే మనం మనసుని నచ్చిన అమ్మాయి ఉందో ఆ పక్కనే ఇంకొక స్నేహితురాలు ఉంటుందండి. ఆ అమ్మాయితో మనం ఒక స్నేహపూర్వక భావంతో ఉండాలి, ఎందుకంటే ఇద్దరు ఎప్పుడు కలిసి తిరుగుతూ ఉంటారు కదా. కాబట్టి ఆ అమ్మాయితో మనం మంచిగా ఉండడం వల్ల చాలా మంచి కన్సర్న్స్ ఉంటాయి. ఎప్పుడైనా బాధలు ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి మనకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సరైన విషయం ఏంటంటే ప్రేమ మనసు నుంచి రావాలండి, నోటి నుంచి కాదు. మీరు మాట్లాడే మాటలు మనసు లోతుల్లో నుంచి రావాలి, ఊరికే నోట్లో ఎండి మాట్లాడడం వల్ల సరైన ప్రేమ కనపడదు. అందుకే పాల్ చోలాయ్ అనే అతను ఇలా చెప్పారండి, వెన్ యూ రియల్లీ వాంట్ సంథింగ్ టు హ్యాపెన్ ప్యూర్లీ అండ్ సిన్సియర్లీ ఫ్రమ్ యువర్ హార్ట్, ద హోల్ వరల్డ్ కాన్స్పైర్స్ టు హెల్ప్ యూ టు అచీవ్ ఇట్. ఎప్పుడైతే నిజాయితీగా జెన్యున్గా ఒక సంఘటన జరగాలని కోరుకుంటున్నావో, ఒక వ్యక్తి నిన్ను ప్రేమించాలని కోరుకుంటున్నావో, అప్పుడు ప్రపంచం మొత్తం తోడై నువ్వు కోరుకుంటున్న విషయాన్ని నిజం చేస్తుంది. ప్రపంచంలో అసాధ్యం కాంది ఏదీ లేదండి. బట్ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, రోమ్ నగరాన్ని కూడా ఒక్కరోజులో కట్టలేదు. సో కీప్ ప్రాక్టీసింగ్ అండ్ ప్రాక్టీసింగ్, షీ విల్ బీ యువర్స్. ఫ్రెండ్స్, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేదా ఏమన్నా ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సో దట్ దానికి రిప్లై చేస్తాం. లేదా మీరు ఇంకేమన్నా విషయం గురించి మాకు క్లాస్ కావాలి అన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయడం ద్వారా మేము అది నెక్స్ట్ సిరీస్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ 8 సెప్టెంబర్ 2017, నెక్స్ట్ ఫ్రైడే అండి, హౌ టు బిల్డ్ సెల్ఫ్ ఎస్టీమ్ అన్న కాన్సెప్ట్ గురించి మీ ముందుకు మళ్ళీ ప్రేమ్ సైకాలజీ ఫ్రమ్ యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్ రాబోతుంది. గెట్ రెడీ ఫ్రెండ్స్, స్టే ట్యూన్ టు యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్. అంటిల్ దెన్ బై బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి, యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. థ్యాంక్ యూ.